స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో నెల్లూరు జిల్లాలో గెలుపు మాదంటే మాదని టీడీపీ వైసీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జరిగిన స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లు వేసిన శ్రేణులు గెలుపు మాదంటే మాదని ఇరు పార్టీలు గట్టి నమ్మకంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, నవరత్నాలలో భాగంగా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పింఛన్లు రేషన్ కార్డులు తొలగించడం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని టీడీపీ జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు గట్టి నమ్మకంతో చెప్పుకొస్తున్నారు. నవరత్నాల్లో నవమోసాలు జరుగుతున్నాయని, ఇది ప్రజలు గుర్తించారని స్థానిక ఎన్నికల్లో టీడీపీకి చెందిన జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం నవరత్నాల్లో ప్రజలకు ఎలాంటి కీడు జరగలేదని, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందని, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల నాడి ఎలా ఉందో, నవరత్నాల ప్రభావం ప్రజలపై ఎలా చూపుతుందో స్థానిక ఎన్నికల్లో తేలిపోతుందని చెప్పుకోవచ్చు. నిజంగా నవరత్నాల ద్వారా ప్రజలకు మేలు జరిగి ఉంటే వైసీపీ శ్రేణుల గెలుపు తథ్యమని, నవరత్నాల్లో నవమోసాలు జరిగి ఉంటే టీడీపీ శ్రేణుల గెలుపు మెజారిటీగానే ఉంటుందని భావించవచ్చు. ప్రజలకు నవరత్నాలు సమన్యాయంగా అందుతూ ఉంటే వైసీపీ శ్రేణుల గెలుపుగా భావించవచ్చు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలతో స్థానిక ఎన్నికలు గెలుపు ఓటమితో ముడిపడి ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జడ్పీటీసీగా మోడీ రామాంజనేయ గారు ఈరోజు నామినేషన్ వేయడానికి జడ్పీ కార్యాలయానికి వచ్చున్నారు. అతను ఏ విధంగా గెలవగలడు, సామాజిక వర్గం బేసా లేదు నవరత్నాల బేసా అనేది ఒకసారి అతను అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన ఉదయగిరి నియోజకవర్గానికి, ఉదయగిరి మండలానికి బీసీగా జడ్పీటీసీగా అభ్యర్థుడు కేటాయించిన బీసీ కేటాయించినందుకు జగనానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వం మామూలుగా ప్రవేశపెట్టిన నవరత్నాలు కానీ, ఇంకా అమ్మఒడి కానీ పథకాల వల్ల బంపర్ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. మాకు టికెట్ ఇచ్చిన మా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన చంద్రారెడ్డితో ఒకసారి మనం వివరాలు అడిగి కనుక్కుందాం. చంద్రారెడ్డి గారు, మీరు ఏ విధంగా గెలవాలని చెప్పి, గెలవగలను అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు? నేను ప్రజలకు నేను చేసిన సేవతోనే నేను ప్రజల మధ్య వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాను. అందువల్ల నేను గెలుస్తానని నమ్మకం నాకు మాత్రం బాగుంది. నా మండలంలో ఉండే ప్రజలు పార్టీతో చూడకుండా వ్యక్తితో చూసి ఓటేస్తారని నేను నమ్మకంతో పోటీ చేస్తున్నాను. గెలుస్తానని కూడా నేను నమ్మకంతో ఉన్నా. మీ రెడ్డి సామాజిక వర్గమే మీ పక్కన లేదని చెప్పి వినికిడి ఉంది, దానిపైన మీ వివరణ ఏంది? నాకు పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు వాళ్ళల్లో నాకు మంచి పేరుంది. వాళ్ళందరితో, మా రెడ్లతో నాకేం సంబంధం లేదు. వాళ్ళే నాకు వేసి గెలిపిస్తారనే నమ్మకంతో నేను పోటీ చేస్తున్నాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జడ్పీ నామినేషన్ వేయడానికి వచ్చిన రియాజ్ భాయ్తో ఒకసారి మనము, అతను గెలుపోవటంలో ఏ విధంగా బేరేజ్ చేసుకున్నాడు, ఇటు సామాజిక వర్గం తరఫున లేకపోతే వైసీపీ వైఫల్యాల తరఫున అతను ఏ విధంగా గెలవగడని చెప్పి అనుకుంటున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ రియాజ్ అండి. ఉదయగిరి జడ్పీటీసీ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చేసాను. ఈరోజు నాకు ఉదయగిరిలో సామాజిక ముస్లిం కుటుంబానికి చెందినట్టు మా మైనార్టీస్ని గుర్తించి మా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా నాకు జడ్పీటీసీ స్థానాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి, ఆ తెలుగుదేశం పార్టీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నేను ముఖ్యంగా జడ్పీటీసీకి పోటీ చేయడానికి గల కారణాలు, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తానున్నారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులు, ప్రతి ఒక్కటి సామాన్యులకి చాలా కష్ట ఇబ్బందులు పెట్టి నవరత్నాల పేరుతో అందరినీ నట్టేట ముంచేసి ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు తొలగించడం, పెన్షన్లు తొలగించడం, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈరోజు మనం చూస్తున్నట్టు మన రాష్ట్రంలో, దేశంలో ఎప్పుడు ఎవరూ లేనంత 9 నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడం అనేది మీరు చూస్తానున్నారు. కావున మేము కూడా మేము 3 సంవత్సరాలు దీని జోలికి పోకూడదు అనుకున్నాం. కాకపోతే 3 నెలల్లోనే మమ్మల్ని బయటికి రప్పించిన పరిస్థితి ఈ ప్రభుత్వం అనేది. అందుకనే నేను ధైర్యంగా, నేను ఒక మైనార్టీ నాయకుడైనా కూడా నేను ఈ జడ్పీటీ స్థానాన్ని నేను గెలుచుకుంటానని మాత్రం నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను. జడ్పీటీసీగా చెరుకుపల్లి రమణారెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడానికి జడ్పీ ఆఫీస్కి వచ్చున్నారు. అతన్ని అడిగి అతను ఏ విధంగా గెలవగలడు, ఆ సీతారాంపురం మండలంలో ఏ విధంగా ఇంతకు ముందంతా టీడీపీ ఆధిక్యతలో ఉండింది, ఇప్పుడు ఏ విధంగా వైసీపీని లైవ్లోకి తేగలరు అనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సీతారాంపురం కాంటాక్ట్ చేస్తున్నాను, జడ్పీటీసీకి కాంటాక్ట్ చేస్తున్నాను.
నవరత్న వల్ల నేను ప్రజలకి వెళ్తున్నాను. ఇది దీనివల్ల మనకు చేకూరుతుందని నేను భావిస్తున్నాను. మా ఉదయగిరి కాన్సస్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఎంపీ రాజమోహన్ రెడ్డి గారికి, మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారికి, మాకు ఇచ్చిన నాకు టికెట్ ఇచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. నేను నవరత్నాల వల్ల పిలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను.